రాజకీయ జీవితం 20 సంవత్సరాలు గడిచిపోతున్నా నా సోదరి సోదరుల ప్రశ్నలు కొన్ని ఎక్కువైపోతున్నాయి నాకు ఏమంటంటే సమైకంద్ర కోసం అనేక రకాలుగా పోరాడావు ఆ రోజు సోనియా గాంధీని అన్పాపులర్ చేయడంలో నువ్వు కూడా ప్రముఖ పాత్ర వహించావు అనేక రకాల కాన్సెప్టులతో నువ్వు పార్లమెంట్ ముందు నీ ప్రదర్శనలు నీ సందేశాలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకొని స్ఫూర్తి రగిలింప చేసావు అలాగే ప్రత్యేక హోదా కోసం చేసావు కానీ నిన్ను ఇలా ఎంపీగా నిలబెట్టిన ఎమ్మెల్యేగా నిలబెట్టిన గెలుపిస్తున్నటువంటి నిన్ను అభిమానించేటటువంటి నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం నువ్వు ఏం చేస్తున్నావు ఈ మాలమాదిగల కోసం ఈ గ్రిజనల కోసం నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ ప్రశ్నలు నన్ను ఎక్కువగా అడుగుతున్నారు వాటికి నేను ఎంతవరకు సమాధానం చెప్పాలనో చెప్పినా వాళ్ళని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను ఎలాగంటే అయ్యా రాష్ట్రంలో 150,000 బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఉన్నాయి అవి ఎందుకు ఫిలప్ చేయించడం లేదు మీరు మీరు ఎందుకు మాట్లాడడం లేదు మీరు సీనియర్ పర్సన్ కదా మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నారు తలంచుకుంటున్నాను అలాగే 352 కోట్ల రూపాయలు ఎస్సీల డబ్బు 2015-16 లో ఉపయోగించకుండా వెనక పంపించేశారు జిల్లాధికారులు దానికి నీ సమాధానం ఏంటంటే నేను ఏ సమాధానం చెప్పలేకపోతున్నాను నేను అలాగే ఎకరాలు ఎకరాలు తిరుపతిలో గానీ ఎక్కడ ప్రముఖ ప్రాంతాల్లో గానీ మొదలు సిటీస్లో టౌన్లలో ఆక్రమించుకుంటే ఊరుకుంటారు గానీ ఒక సెంటు పేదవాడు పోయి అడుగు పెడితే ఒక సెంటు పేదవాడు అడుగు పెడితే వాడిని కొట్టి అవతలకు లాగి అవసరమైతే రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు దానికి కాలవ పరంబోకు వాగు పరంబోకు చెరువు పరంబోకు ఆ పరంబోకు ఈ పరంబోకు అని చెప్పి పరంబోకు మాటలు చెప్పి తరిమేస్తున్నారు వాళ్ళని అంతేకాదు ఈరోజు సోదరి సోదరిమణులు పీజీలు కానీ పిహెచ్డీలు కానీ ఎంఫీలు కానీ చేసి అర్హత లేకుండా పోతా ఉంది ఎందుకంటే అవకాశం లేకుండా పోతుంది వాళ్ళకి వాళ్ళకి స్కాలర్షిప్ని నిలిపేసినారు అంతేకాదు ఎండోమెంట్ జీవోలు ఎస్సీలకు ఉపయోగపడేటివి సెక్షన్ 82 ఆఫ్ 379 జీవో దాన్ని పాటించరు గవర్నమెంట్లో ఏమైనా జీవోలు ఉంటే ఎస్సీలకు ఉపయోగపడేవి దాన్ని పాటించరు అంతేకాదు సోదరి సోదరమణి నన్ను అడుగుతున్నారు మానిఫెస్టోలో గత ఎన్నికల్లో మీ పార్టీ డీకేటీ పట్టాలని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు కదా 3 సంవత్సరాలు అయింది కదా ఎందుకు చేయించలేకపోతున్నారు దాని గురించి మీరు మాట్లాడరేమే దాని గురించి అసెంబ్లీ ముందు పోయి ప్రదర్శన చేయరేమే అని సోదరి సోదరులు అన్నారు నిజమే అవిగాన రెగ్యులరైజ్ చేస్తే ఆర్థికంగా ఎస్సీ ఎస్సీలు మా వాళ్ళు డెవలప్ అవుతారు అప్పుడు రాజకీయంగా కూడా డెవలప్ అవుతారు ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ అయినప్పుడు సామాజికంగా అందరూ గౌరవిస్తారు అది పెద్దలు కూడా మీరు కూడా చెప్తున్న మాటే మరి ఇది చేస్తే కదా మానిఫెస్టోలో మీరు 90% నేను చేసేసినాను అన్నారు మరి మిగిలిన 10% మాల మాదిగలదేనా అని నన్ను సోదరి సోదరులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు నేనేం సమాధానం చెప్పాలా అంతేకాదు ల్యాండ్స్ అన్నీ ల్యాండ్ పూలింగ్లో పెట్టి పరిశ్రమలు తీసుకెళ్ళిపోయేవాళ్ళ మీరు ఇచ్చేయాలా మీకు ఎక్కడో ఏదో ఇస్తాము మీకు కాంపెన్సేషన్ 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పి గదమాయిస్తున్నారు సబ్ కలెక్టర్లు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది దెర్ ఈజ్ ఓన్ జీవో జీవో నెంబర్ 259 ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2013 దాంట్లో ఏం చెప్తుంది ఒక అసైన్ ల్యాండ్ మీరు గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే పక్కన ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎంత రేటు ఉంటే ఆ రేటు తీసుకోవాలి అక్కడ కోటి ఉంటే ఇక్కడ కోటి ఇవ్వాలి 70 లక్షలు ఉంటే 70 లక్షలు ఇవ్వాలి అట్లా కాకుండా అటు 70 లక్షలు ఉన్నా ఇక్కడ 5-10 లక్షలకు ఇక్కడ పేదవాళ్ళని లాగేసుకుంటూ ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి నువ్వేం చూస్తున్నావు అంతేకాదు గవర్నమెంట్లో ఎస్సీలు 16.2% ఎస్టీలు 4-7% ఉంటారు అంటే యావరేజ్ మేము తక్కువ అంటే తక్కువ 20% తీసుకోండి మరి 120 మంది మేము ఉన్నప్పుడు 26 మంది క్యాబినెట్లో మాకు 5 మెంబర్స్ మాకు పదవులు ఇచ్చి ఉండాలి కదా నేను ఎందుకు అంటున్నానంటే అది మీ ఇష్టమే ముఖ్యమంత్రి గారు ఇష్టము కానీ కాదనలా కానీ ఈక్వేషన్ అంటారు ప్రాంతాలు అంటారు సమతుల్యం అంటారు మరి సమతుల్యం అనేది మిస్ అవుతుంది కదా ఈక్వేషన్ మిస్ అవుతుంది కదా కొంతమందికి మాకు 5 మంది ఉన్నారనుకోండి సార్ ఆ 5 మంది మినిస్టర్లు మాకు హెల్ప్ చేస్తారు కదా అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు సంఖ్య కూడా ఎక్కువ ఉన్నప్పుడు చేస్తున్నారు కదా అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళేమో 10 మంది ఉన్నారు జనాభాలో ఓటర్స్లో అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళేమో 10 మంది ఉన్నారు ఎక్కువ సింగిల్ మెజారిటీ ఉండే మేమేమో మేము 3-4 కూడా రాలేకపోతున్నాం ఇద్దరికే పరిమితం నేనేమంటున్నానంటే రాయలసీమకి ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది
అక్కడ ఇచ్చినటువంటి మంత్రి పదవులు వెస్ట్ గోదావరి గుంటూరు మొన్న మళ్ళీ వాళ్ళని తీసేసారు మళ్ళీ వెస్ట్ గోదావరి గుంటూరుకే ఇచ్చినారు. రాయలసీమలో కూడా ఉండారు కదా, రాయలసీమకి ఇస్తే దగ్గర అవుతుంది కదా మంత్రులు కలుసుకునేదానికి, ఆడ అవకాశం ఉంది కదా కొంతమందికి ఇవ్వడానికి, మాట అవకాశం ఉంది కదా. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రెండు పోస్టులు ఇస్తే రెండు పోస్టులకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అన్న ఇచ్చి బీసీలను గౌరవించారు ఆంధ్రప్రదేశ్లో, బట్ ఎస్సీకి ఎక్కడ లేకుండా పోతే ఎలా, ఎస్సీ ప్రాధాన్యతను తగ్గించేస్తే ఎలా, ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నన్ను ప్రశ్నిస్తుంటే నేనే సమాధానం చెప్పలేక నా వాళ్ళ ముందనే నా బాధ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ సార్ ఏమంటున్నారంటే, నేను పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయలను రాజనీతినో నాకు చాణక్యుడు ఆదర్శం అంటున్నారు, అంబేద్కర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి, మమ్మల్ని మీరు పైకి తీసుకురావాలి, మీరే చేయాలి, మీరు చేయకపోతే ఎవరున్నారో, మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు, దయచేసి చేయండి. ఇది నేను ప్రజల యొక్క ఆవేదనని నా బాధని నేను చేయలేకపోతున్నాని అనే నా అసక్తతని నా వాళ్ళ మందులే నేను వ్యక్తీకరించాను. ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారండి, 466 మందికి ఎస్టీలకు ఇచ్చారంట, అది ఎవరికి ఇచ్చారు తెలియదు. అట్లా కార్లు ఇస్తున్నారు 10 కార్లు ఎవరికి ఇస్తున్నారు తెలియదు. ఇంకోటి కూడా అండి, ఈరోజు స్మృతివనం అక్కడ అది ఎప్పుడో చేసి ఉండాల్సింది, ఈరోజు ఇనాగ్రేషన్ చేసి ఉండాల్సింది, ఈరోజు భూమి పూజ చేస్తారు, కానీ వాటికి కూడా ఒక ఎంపీని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది 4 ఎంపీలు, మరి నాకు కూడా ఇన్విటేషన్ రాలేదు ప్రభుత్వం నుంచి, నాకేం రాలేదు. ఢిల్లీలో ఆనందబాబు గారు కనపడి అన్న మీరు వస్తారు కదా అన్నారు, వస్తాను నేను చెప్పాను. అంత తప్ప ఇంటికి వచ్చి చూసుకుంటే ఏ విధమైనటువంటి రికార్డెడ్ మెసేజ్ కానీ ప్రింటెడ్ ఇది కానీ ఆ తర్వాత నిర్ణయం